రేయ్ దిగు దిగు. అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? మీరిద్దరు ప్రేమించుకుని నన్ను కన్విన్స్ చేసేస్తే పెళ్లి చేసేస్తాననుకున్నావా? అసలు ఎలా ఇస్తానురా? నీకేమైనా అమ్మ నాన్న అక్క బాబా అన్న వదిన చిన్ననాన్న పెదనాన్న ఫ్యామిలీ ఉందా? నాకెవరు లేరు సార్, పాతికేళ్ళ నుంచి ఒక్కడనే బతుకుతున్నాను. వైశ్యుని పెళ్లి చేసుకుంటే తన వాళ్ళందరూ నా వాళ్ళు అవుతారని ఆశపడ్డాను. మీ అందరిలో నేను ఒక్కడిగా బతకచ్చు అనుకున్నాను. నీ గురించి నువ్వు బాగానే ఆలోచించుకున్నావు, కానీ నా కూతురు గురించి కూడా నేను ఆలోచించాలిగా. ఒకవేళ మీ ఇద్దరికి నేను పెళ్లి చేశాను అనుకో, రేపు నా కూతురు వల్ల నీకేదైనా జరిగితే, హర్ట్ అయితే తన వైపు నుంచి అడగడానికి నేనున్నాను. కానీ నువ్వు తనని హర్ట్ చేస్తే నీ వైపు నుంచి అడగడానికి ఎవరున్నారు? ఎవరున్నారు చెప్పు. నాతో ఉంటే వైశ్యుక పరిస్థితి రాదు సార్. ఒకవేళ వస్తే రాజ్ సార్ జరుగుతుంది. అలాంటి జరుగుతాయి, మా అక్క జీవితంలో జరిగిందిలా. అదేంటి సార్, ఎప్పుడు ఒకసారి జరిగిందని ప్రతిసారి అలాగే జరుగుతుందని ఎలా అనుకుంటారు? ఒకసారి ట్రై చేయండి సార్. ట్రై చేయడానికి కారో బిజినెస్ కాదు, జీవితం నా కూతురు జీవితం, వైష్ణవి జీవితం. రిస్క్ తీసుకోలేదు. అయితే నేను రిస్క్ తీసుకోలేను సార్. వైష్ణవి లేకుండా నేను బతకలేను. నాకు తెలుసురా నువ్వు మాట వినవని. తను కూడా అంతే, నువ్వంటే పడిసొస్తుంది. ఒకటి క్లియర్, నేను ఈ పెళ్లి ఆపలేను. మీరిద్దరూ మేజర్స్, లీగల్గా ఎమోషనల్గా మీరే కరెక్ట్. కానీ ఒక్క విషయం, నన్ను కాదు నువ్వు వైశ్యుని పెళ్లి చేసుకుంటే వైశ్యు వస్తుంది. కానీ దేనికోసం నువ్వు వైశ్యుని ప్రేమించావు ఆ ఫ్యామిలీ నాతో. నువ్వు వైశ్యుని పెళ్లి చేసుకున్న మరుక్షణం వైశ్యు నా జీవితం నుంచి వెళ్ళిపోతుంది. ఇది నిన్ను బెదిరించడానికో భయపెట్టడానికో మిమ్మల్ని ఇద్దరిని ఎలాగైనా విడదీయడానికో చెప్పట్లేదు. నేను ప్రాణానికంటే ప్రాణంగా ప్రేమిస్తున్న నా కూతురిపై ఒట్టేసి చెప్తున్నాను. నేను ప్రేమించడంలో ఎంత సిన్సియర్ అనుకుంటే ద్వేషించడంలో కూడా అంతే సిన్సియర్. రెండు నిమిషాలు నా ప్లేస్లో నువ్వు వచ్చి ఆలోచించి నిర్ణయం తీసుకో. లేదు, ఇవన్నీ నాకు అనవసరం. ఎవడు ఎలా పోతే నాకేంటి అనుకున్నావనుకో, పద డైరెక్ట్గా ఇంటికి వెళ్దాం. దర్జాగా వైశ్యం తీసుకెళ్ళు, నిన్ను ఎవరు ఆపరు. నిర్ణయం నీది. వైశ్యుని పెళ్లి చేసుకుని దాన్ని నీలానే అనాథన చేస్తావా, లేదా నీ దారి నువ్వు వెళ్తావా? అట ఇట సార్, ప్లీజ్ సార్. నో, అట ఇట. నీకేం తెలుసు మా నాన్నగారికి నాకు ఉన్న రిలేషన్షిప్ గురించి? నాకు అన్ని తానే. హీస్ గాట్ టు మీ. ఆయన లేకుండా నాకు జీవితమే ఉండదు. హలో, నిన్నెంతవరకు నమ్మొచ్చు? నన్ను నమ్మే పొజిషన్లో మీరు లేరు సార్. మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేయండి. ఆశలు నాలో